అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆ గ్రామంలో చీకటి పడితే చాలు, కంటి మీద కునుకు లేకుండా బిక్కు బిక్కుమని భయంతో బతుకుతున్నటువంటి పరిస్థితి. ఆ గ్రామంలో అదుగో దెయ్యం, ఇదుగో గుర్తు తెలియని అగంతకుడంటూ ఒక భయంకర రూపం మా గ్రామాన్ని పట్టి పీడిస్తుందంటూ ఏ చోట విన్నా ఏ నోట విన్నా ఇదే మాట. ప్రస్తుతం కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలో ఉన్నటువంటి ఈ కాండ్రకోట గ్రామంలో గత 15 రోజులుగా ఇదే పరిస్థితి. ఒక దుష్టశక్తి మా గ్రామాన్ని పీడిస్తుందంటూ ఒక దెయ్యం మా గ్రామంలో తిష్ట వేసిందని గత కొన్ని రోజులుగా భయాందోళన గురవుతున్నారు. ప్రస్తుతం ఆ కాండ్రకడ గ్రామంలో ఏ విధంగా ఉంది, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, నిజంగా ఆ గ్రామంలో ఉన్నది దెయ్యమా, ఒక దుష్టశక్త, ఒక గుర్తు తెలియని అగంత కూడా, ఒక వింత ఆకారంలో ఉన్నటువంటి జంతువా, ఏటో తెలుసుకునేందుకు ఆర్టీవీ ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఆ గ్రామంలో ఏం జరుగుతుందో ఆర్టీవీ బృందం వెళ్ళి అక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రండి. దెయ్యం భయంతో వణికిపోతున్నటువంటి గ్రామం కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలో ఉన్నటువంటి ఈ కాండ్రకోట గ్రామం. ప్రస్తుతం మనం కాండ్రకోట గ్రామం ఎంట్రన్స్లో ఉన్నాం. దెయ్యం నిజంగా ఉందా లేదంటే ఎవరన్నా మానవాళి చేసేటువంటి ఈ యొక్క భయపెట్టే ప్రయత్నమా, ఆర్టీవీ ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఆ కాండ్రకోట గ్రామంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, జనం ఎందుకు భయపడుతున్నారు అనేది ఆర్టీవీ మీకు ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో చూపించే ప్రయత్నం చేస్తాం, రండి వెళ్దాం. ప్రస్తుతం మనం గత కొన్ని రోజుల నుంచి ఈ యొక్క దెయ్యం వదంతులు ఏదైతే ఇక్కడ గ్రామాన్ని భయపెడుతూ ఉన్నటువంటి గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామంలో ఉన్నాం. ఇదే కాండ్రకోట సంబంధించినటువంటి గ్రామం. సమయం మనం ప్రస్తుతం 12:04 అయింది. 12:04 కాండ్రకోట గ్రామం రావడం జరిగింది. ఈ కాండ్రకోట గ్రామంలో ఉన్నటువంటి అమ్మవారు నూకాలమ్మ తల్లి గుడి ఎదురుగా ఉన్నాం. చుట్టూ జనం కూడా కనిపించిన పరిస్థితి మన పక్కన చూడొచ్చు. ఇదే నూకాలమ్మ తల్లి గుడి. ఈ గుడిలో గుడి వద్దనే అక్కడ ఏదైతే గుర్తు తెలియని అగంతకుడు తిరుగుతున్నాడని ఏదైతే వదంతులు ఉన్నాయో ఈ నేపథ్యంలో ఇక్కడ ఇదే ప్రాంతంలో కాలభైరవ సంబంధించినటువంటి పూజలు, అష్టదిగ్గబంధం సంబంధించిన మహాచండీ యాగం ఈ యొక్క ప్రాంతంలోనే నిర్వహించారు. మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఏదైతే గ్రామాన్ని పట్టి పీడిస్తున్నటువంటి గత 15 రోజులుగా ఏదైతే ఇక్కడ గ్రామంలో ఒక గుర్తు తెలియని ఆగంతకుడు తిరుగుతున్నాడని ఏదైతే వదంతులు వచ్చాయో గ్రామానికి అరిష్టం కలుగుతుందని చెప్పి పూజలు చేసి ఈ దుష్టశక్తిని తొలగించాలంటూ అమ్మవారి సన్నిధి ఎదురుగానే ఈ నూకాలమ్మ తల్లి గుడి వద్దనే ఇక్కడే మహా ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కాలభైరవ సంబంధించినటువంటి అష్టదిగ్బంధం, కాలభైరవ అష్టదిగ్బంధం సంబంధించినటువంటి చండీయాగం ఈ యొక్క ప్రాంతంలోనే నిర్వహించినటువంటి పరిస్థితే మనకు ప్రధానంగా కనపడుతుందని చెప్పవచ్చు. ఈ యొక్క ప్రాంతంలో ఇక్కడ చుట్టుపక్కల చూసినటువంటి ఇక్కడే పూజలు చేశారు. గ్రామానికి పట్టినటువంటి అరిష్టం ఏదైతే ఉందో, దుష్టశక్తి ఏదైతే తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుందో ఆ దుష్టశక్తిని గ్రామం నుంచి పారతోరాలని ఇక్కడే సరిగ్గా అమావాస్య నాడు, చల్లంగి అమావాస్య ఏదైతే ఉందో అమావాస్య శుక్రవారం నాడైతే పూజలైతే ఇక్కడ భారీ ఎత్తున అయితే నిర్వహించారు. అమ్మవారి గుడి సన్నిధిలో పూజలు నిర్వహించి ఆ దుష్టశక్తిని గ్రామం నుంచి పారతోరాలని ప్రధానంగా చెప్పినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి ఈదులో ఆర్టీవీ అయితే సాహసం చేసింది. ఈ యొక్క తిరగని ప్రాంతానికైతే మనకు ప్రధానంగా సరిగ్గా 12:04 ప్రాంతానికైతే ఆర్టీవీ బృందం ఈ యొక్క కాండ్రకోట గ్రామానికైతే రావడం జరిగింది. కాండ్రకోట గ్రామంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, గ్రామంలో ఎటువంటి పరిస్థితి ఉందో మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా అర్ధరాత్రి సాహసం చేసి ఇక్కడ ఈ యొక్క ప్రాంతానికైతే చేరుకోవడం జరిగింది. మా కెమెరామెన్ రాము కలిసి ఇద్దరం కలిపి ఈ యొక్క ప్రాంతానికి కవరేజ్కి ఇద్దరం మాత్రమే వచ్చాం. ఈ గ్రామంలో ఎవరు కూడా పెట్ట మనిషి కనిపించిన పరిస్థితి, ఎటు చూసినా నిర్మానుసంగా ఓన్లీ కుక్కల అరుపులు మాత్రమే కనపడుతున్నాయి. ఈ గ్రామంలో ఏదైతే గత 15 రోజుల నుంచి కూడా ఒక దెయ్యం తిరుగుతుంది, జనాన్ని భయపెడుతుంది,
ఒక గుర్తు తెలియని ఆగంతుడుగా ఉన్నాడు, రకరకాల రూపాల్లో కనిపిస్తున్నాడు అంటూ మనకి ఇలా రకరకాలుగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఏంటి ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? ఈ యొక్క గ్రామంలో నిజంగా ఒక దుష్టశక్తి మా ఈ యొక్క గ్రామంలో తిరుగుతుందా, లేదంటే ఎవరో కావాలనే ఉద్దేశంతో చేస్తున్నారా, ప్రజలను భయపెడుతున్నారా, లేదా మనకు మంత్రం ఏదైతే ఈ యొక్క క్షుద్ర పూజలు చేస్తూ భయభ్రాంతులు గురి చేస్తున్నటువంటి వ్యక్తి నిజంగా గ్రామంలో తిరుగుతున్నారా లేదనేది ఆర్టీవీ ప్రేక్షకులకైతే చూపించేందుకు సాహసం చేసింది. సరిగ్గా అర్ధరాత్రి 12:05 మనం కాండ్రకోట గ్రామంలో అమ్మవారి నూకాలమ్మ తల్లి గుడి ఏదైతుందో గుడి దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రాంతంలో ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క సమయం నుంచి ఏ ప్రాంతంలో గుర్తు తెలియని అగంతకుడు చెప్పారు, మన కొంతమంది ఎవరైతే చెప్పారో ఆ యొక్క ప్రాంతానికి వెళ్దాం, ఆ యొక్క ప్రాంతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడైతే మొదటిసారిగా కనిపించినటువంటి శివాలయం సంబంధించినటువంటి కాలువ గొట్టు ఏదైతే ఉందో ఆ కాలువ గొట్టుగా ఆ యొక్క ప్రాంతాన్ని కూడా వెళ్ళి అక్కడ పరిశీలిద్దాం, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ మొదటిసారిగా అక్కడ కనిపించినటువంటి ఆ యొక్క కాలువ ఏదో అక్కడ ఆర్టీవీ బృందం అక్కడికి వెళ్ళి కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం, అక్కడ మీకందరూ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. అక్కడ నుంచి మళ్ళీ అక్కడ కాండ్రకోట గ్రామానికి సంబంధించినటువంటి ఎస్సీ కాలనీలో ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళి ఈ యొక్క అపఘాతకుడు భయపెట్టి భయభ్రాంతులు గురి చేశాడని చెప్పేసి ఏదైతే వదంతులు చెబుతున్నారో ఆ యొక్క పేటలోకి వెళ్ళి అవన్నీ కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద వచ్చి ఈ విధంగా భయభ్రాంతులు గురి చేస్తుంది, ఎందుకు ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి ఆర్టీవీ బృందం అయితే ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇక్కడ చేరుకుని ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ నిజంగా ఆ యొక్క ప్రాంతంలో గుర్తు తెలియని ఆగంతకుడు ఉన్నారా, లేదంటే వీళ్ళు భ్రమ కలుగుతున్నారా, ఈ యొక్క భ్రమ కలిగించే ప్రధానంగా అందరూ కూడా ఏదో రూపాన్ని చూసుకుని భయపడుతున్నారని కూడా అన్నీ కూడా మీకు అందరూ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. అర్ధరాత్రి సమయంలో ఈ కాండ్రకోట ప్రాంతం రావడం జరిగింది. ఈ కాండ్రకోటలో తిరిగి ఈ యొక్క ప్రాంతాలను కూడా మీకు అందరూ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం అయితే అర్ధరాత్రి ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయో మొత్తం అన్ని కూడా చూపించాం. పూజలు ఎక్కడ చేశారు అనేది కూడా ఈ అమ్మవారి గుడి వద్దనే పూజలు చేశారు. అమావాస్య నాడు అయితే ఇక్కడ కాల భైరవ సంబంధించినటువంటి మహా చండీయాగాన్ని అయితే ఇక్కడ నిర్వహించారు. అష్ట ఈ యొక్క ప్రధానంగా చేసిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా లోపలికి వెళ్ళి మరిన్ని విషయాలు అగంతకుడు కనిపించిన ప్రాంతం కావచ్చు, ఎక్కడైతే భయభ్రాంతుల గురించి మహిళలు కనిపించి భయపెట్టాడో ఆ యొక్క ప్రాంతాన్ని కూడా ఆర్టీవీ మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. మొదటిసారిగా ఎక్కడైతే కనిపించిందో అక్కడే ఆర్టీవీ బృందం చేరుకుంది. ఇక్కడ నిజంగా అగంతకుడు ఈ యొక్క ప్రాంతంలోనే ఉన్నాడా లేదనేది కూడా ఆర్టీవీ తెలుసుకునే ప్రయత్నం చేసేందుకు ఈ కాండ్రకోట గ్రామం సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఈ పక్కనే ఒక శివాలయం ఉంది, పక్కన తోట ఉంది, పక్కన మరొక కాలువ కూడా ఉంది. ఈ కాలువ ప్రాంతంలోనే గతంలో ఎప్పుడో రాజులు తిరిగినటువంటి ప్రాంతం కూడా ఈ యొక్క ప్రాంతాన్ని చెప్పుకుని వస్తారు. ఇక్కడంతా కూడా గుళ్ళు శివాలయం కావచ్చు. ఇక్కడ నుంచి కొద్దిపేటి దూరంలో నూకాలమ్మ తల్లి గుడి, ప్రధానంగా ఈ కాండ్రకోట గ్రామం పేరు చెప్తే నూకాలమ్మ తల్లి గుడి ఎంతో ఫేమస్. కానీ ఈ యొక్క ప్రాంతంలో మనం చూసుకున్నటువంటి ప్రాంతంలోనే ఈ అగంతకుడు మొట్టమొదటిసారిగా కనిపించాడు. ఇక్కడ కనిపించడం ఈ యొక్క ప్రాంతాన్ని ఆవాసంగా ఏర్పాటు చేసుకోవడం, ఈ యొక్క గ్రామంలో ఎక్కడ కనిపించినా ఆ తిరిగి మళ్ళీ ఇక్కడికే పరుగును రావడం, ఈ గొట్టుని కాలువ గొట్టుని ఇక్కడ మకం వేస్తూ ఈ యొక్క ప్రాంతంలోకి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉందంటూ గ్రామస్తులు పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ ఎవరికి కూడా చిక్కకుండా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రామంలో ఈ యొక్క ఎస్సీ కాలనీలో మనం ప్రధానంగా ఉన్నాం. ఈ యొక్క గ్రామంలో అయితే చొల్లంగి అమావాస్య నాడు నూకాలమ్మ తల్లి గుడి వద్ద అయితే భారీగా అక్కడ పూజలు నిర్వహించారు. అలాగే అక్కడ ప్రధానంగా చూసుకుంటే ఆ పూజల నేపథ్యంలో అక్కడ పూజలు జరుగుతున్న సమయంలోనే సరిగ్గా ఇక్కడ ఏదైతే ఎస్సీ కాలనీ కాండ్రకోటకు సంబంధించినటువంటి ఎస్సీ కాలనీలో మనం చూసినటువంటి ప్రాంతం నిర్మానుషంగా ఉన్నటువంటి ప్రాంతం ఇదే. ఈ యొక్క ప్రాంతంలోనే ఆ అగంతకుడు ఇక్కడికి రావడం, ఒక ఇంటిని టార్గెట్గా చూసుకుని అందులో ఆ ఇంటిలో ఉన్నటువంటి అమ్మాయిలు అన్ని కన్య పిల్లలు ఏదైతే ఉన్నారో ఆ ఇంటినే ప్రధానంగా మనం చూస్తున్నాం. ఒకటి సెకండ్ మూడో ఫస్ట్ ఇల్లు ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతం ఆ ఇంటిలోనే మొదటగా కనిపించాడు. కనిపించిన అగంతకుడు వాళ్ళని అయితే ఆ ఇంటిలోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. అమ్మాయిలందరూ కూడా ఒకే ఇంట్లో ఉన్నారు, అంటే ఆ కన్యపిల్లలనే ఉన్న ఇంటినే టార్గెట్ చేశారన్నట్టుగా ఒక వదంతులు అయితే వినిపిస్తున్నాయి. అంటే దీన్ని బట్టి క్షుద్ర పూజలు చేసి ఏదైనా బలి ఇచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఇటువంటిది ఏదైనా జరుగుతుందా అనేది కూడా అనుమానాలు రేకెత్తించే విధంగా ఆ ఇంటిని టార్గెట్ రావడం జరిగింది. ప్రస్తుతం మనం ఈదులోకి వెంటనే ఎవరు కూడా మనుషులు కనిపించలేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ మొత్తం వర్షణ ఇటు నాలుగు వీళ్ళు ఇటు నాలుగు వీధులు కూడా ఎవరు కూడా లేని పరిస్థితి. అంటే ఇప్పటికే ఎప్పుడైతే అగంతుడు ఈ యొక్క ప్రాంతానికి వచ్చాడో వచ్చిన నేపథ్యంలో వాళ్ళు వెంటనే వీళ్ళను విడిచి గత
ఐదు రోజులు ఆరు రోజుల నుంచి అయితే ఈ యొక్క ప్రాంతంలో మొత్తం విడిచిపెట్టి వెళ్ళిపోయారంటూ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఎవరు కూడా మాట్లాడలేదు. ఇక్కడ మనం వచ్చామని తెలిసి ఇక్కడ ఉన్నటువంటి మహిళ ఒకరు రావడం జరిగింది. ఎవరు మీరు అని అడిగి భయపడిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గత ఈ యొక్క ప్రాంతంలోనే మొదలుగా తిరిగిన ప్రాంతం, అక్కడి నుంచి వచ్చి ఇంటిలో మంచి దూకి వెళ్ళిపోయాడని చెప్పేసి వదంతులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి మహిళను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పమ్మా, ఏం జరిగింది ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో? మొన్న పూజలు జరిగేటప్పుడు ఇక్కడ ఆగంత కూడా వచ్చాడన్నారు. అదేంటి, 11 గంటల వరకు అక్కడ పూజలు ఆపేశారంటండి. ఆపేశాక 11:15 ఆ టైంలో ఈ అమ్మాయి గట్టిగా కేకలేసింది అంటండి. కేకలేసి అని వాళ్ళ బావాలు ఇంటి ఎదురుకుంటూ ఉంటే బావ బావాన్ని కాకెత్తే వీళ్ళు వస్తున్నాను ఆగండి, వస్తున్నాను ఆగండి, పట్టుకుని పట్టుకుని అనుభూతికి దాటేసాడు అంటండి. దాటేస్తే ఏమైంది ఏమైంది అని అందరూ వెళ్ళి పకార్లు అట్టుకుని వెళ్ళారండి. ఈ మేడం నుంచి ఆ మేడం మీద కుతికేసారంటే ఏమైంది ఎలా ఉన్నాడు ఏంటంటే ఇలాగ 6 అడుగులు ఎత్తు ఉంటాడు మనిషి, పెద్ద ఎత్తు కానీ లావుగా ఉన్నాడు. ఇంత జుట్టు తల ఇక్కడ వరకు ఉన్నది, పెద్ద పెద్ద కళ్ళు, చింతనిప్పిలా ఉన్నాయి, కళ్ళు ఎర్రగానే అలా వచ్చి మా పక్కన నుంచి ఉన్నాడు అని చెప్పిందండి ఆ అమ్మాయి. ఇంకంతే అండి, ఆ రోజు నుంచి అలా కాపలా కాస్తూనే ఉన్నారండి. ఆ అమ్మాయిలు అలా అక్కలింటికి వెళ్ళిపోయారండి. ఈ 3 ఇళ్ళు కూడా వెళ్ళిపోయారండి, భయం వేసేయండి. ఎన్ని రోజులు అవుతుందో ఇల్లు ఖాళీ చేసి వాళ్ళు? వాళ్ళు అమ్మస రోజున వచ్చాడండి, మరుసటి రోజు వెళ్ళిపోయారండి. పెళ్ళిగాని అమ్మాయి అండి, వాళ్ళ నాన్న ముసలైన అండి, వాళ్ళ అమ్మ కూడా లేగలేదండి, కాలేదు అవు కలమ్మకే. అయితే ఆ అమ్మాయిని వాళ్ళ నాన్న ముగ్గురు ఉంటారండి ఆ ఇంట్లో. ఆ ఇంట్లోకి వచ్చి వాళ్ళ నాన్నకే కనపడ్డాడండి, వాళ్ళ ముగ్గురు చూసారండి. ఇంకా అలా వెళ్ళిపోయి నాన్న చచ్చిపోయేలా కూడా అయిపోయాడు అండి, గోడకు జారబడిపోయి. ఇంకా వాళ్ళకి భయం వేసి ఇంక వెళ్ళిపోయారండి, లేదు వేసి వెళ్ళిపోయారు. మరి దెయ్యమో తెలుతులేదు ఏదో తెలుతులేదండి, మనిషిలాగే కనపడుతున్నాడంటే విభూతి రాసుకుని ఒళ్ళంతా తెల్లగానే మనిషిలాగా కనపడుతున్నాడు. జుట్టు కళ్ళు అయితే మాత్రం ఇంత ఇంత కళ్ళు వేసుకుని పెద్ద ఎర్రగానే చింతని పిల్ల మాత్రం ఉన్నాయంటండి. అలా అల్లిపోయి ఆ పిల్ల కూడా అల్లిపోయిందండి, ఇంకా చచ్చిపోయి చావుండాలి. దేవుడు అలాగా కాపాడాడు. బుద్ధలు కుతికేసాడంటండి, ఆతలు కుతికేటప్పుడు ఇండియన్ గలలు కూడా చూసారంటండి, కనపడ్డాడు అంట ఆకారం. ఇప్పుడు ఆ రోజు పూజలు జరుగుతున్నారు, పూజలు మా ఆపేశారండి. 11 గంటలకి వరకు జరిపారండి, 11 గంటలకు ఆపేసినప్పుడు ఇలా జరిగిందండి ఇక్కడ. అంటే ఇప్పుడు మీరు మేము రావగానే భయపడుతున్నారు అంటే మొత్తం అందరూ కూడా పడుకుంటారు, రాత్రులు కూడా పడుకుంటారు? లేదండి, ఈ రోజే లోపలికి వెళ్ళారండి. లేదు, రోజు ఇక్కడ మంటలు వేసుకుని అక్కడే కూర్చుంటున్నామండి. రోజు 11 పొద్దు భోజనం చేసిన కాంచి ఇంకా తెల్లవారులో అక్కడే కూర్చుంటున్నారండి. మీరు నిన్న రాలేదండి, నిన్న వస్తే తెల్లవారులో అక్కడే ఉన్నామండి. ఈ రోజే కొంత ఇంక రోజు నిద్ర లేకుండా ఎలా ఉంటామని పడుకున్నాక లోపలికి వచ్చారు. ఇది చూస్తున్నాం. ప్రధానంగా అయితే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఎవరో గుర్తులేని ఈ యొక్క ప్రాంతంలో రావడంతో ఇల్లు కూడా ఖాళీ చేశారని చెప్పేసి అన్నారు. అమ్మ చెప్పాం, మేము రావడంతో మీరు ఎందుకు భయపడి బయటకు రావడం జరిగింది? ఏదో కుక్కలు అరుస్తుంటే సౌండ్ వచ్చి మళ్ళీ అన్నాలు ఇక్కడ జరుగుతుందని చెప్పి చూద్దామని వచ్చామండి. ఈ లోపల మీరు వస్తున్నారు కదా, ఫోటో చేస్తున్నారని చెప్పి ఆగాము. అసలు ఏంటనేది ఆ రోజు అయితే ప్రతిరోజు దాని ముందు నుంచి ఎలా వదంతులు ఉన్నాయని చెప్పి మేము అందరం బయట వెళ్ళుకోకుండా వాళ్ళమండి. ఆ మాస రోజు ఒక్కరోజు మాత్రం ఎవరు బయట ఉండకూడదని చెప్పి అనివ్వరండి బయట. దానివల్ల ఇంకెలా అందరూ కూడా చుట్టుపక్కల అందరూ భయపడి త్వరగా లోపలికి వెళ్ళిపోయారండి ఆ రోజు. ఇంకా అందరూ లోపలికి వెళ్ళిపోయారని చెప్పి అలాగే మేము కూడా మొత్తం అందరం వెళ్ళి లోపల పడుకుంటే 11:15 కేకలు వినిపించాను గట్టిగా. బాబా మావయ్య బాబా మావయ్య అంటే అక్కడ ఉన్న రెండు కుటుంబాలు దగ్గర వెళ్ళండి వాళ్ళు. బాబా మావి బాబా మావిని గట్టిగా ఇస్తే వాళ్ళు వచ్చేస్తాం అనగానే వాళ్ళు లోపల ఉన్న రూపం బయటికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి మేడ నుంచి దూకేసిందండి అవతల పక్కకి. అవతల పక్కకి చెట్టు ఎక్కేసి చెట్టు మించి మళ్ళీ వెనకాల లైన్లోకి దూకేసిందండి. వెనకాల కూడా అందరం వెళ్ళుకోగానే ఉన్నారండి, వాళ్ళందరూ చూసారు. చాలామంది ఇది పుకారు పుకారు అంటున్నారండి, ఇది అంత పుకారు అయితే కాదు, అలాగని ఆత్మ దెయ్యాలు కాదు కానీ ఎవరో ఒకరు తిరుగుతున్నారండి. అది ఎవరిదన్నదే ఇంకా ఎవరు ఏం తెలియట్లేదండి. ఫోటోలు కొద్దిగా డిఫరెంట్ అండి, పెద్ద ముఖం ఉండి బాగా హైట్గా ఉండి ఒంటి మీద ఒక నూలు పొగ కూడా లేకుండా వస్త్రాలు లేకుండా ఉండి విభూతి తెల్లగా ఉండి విభూతి రాసుకున్నట్టు, జుట్టు మాత్రం పొడవకుండి కళ్ళు ఏమో ఎర్రగా నిప్పుల్లాగా మండిపోతున్నట్టు ఉన్నాయంటే. లైట్ కూడా సరిపోదు, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే లైట్ కూడా సరిపోదు అంత ఎర్రగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఇది పరిస్థితి ప్రధానంగా ఈ యొక్క ప్రాంతంలో అనువనువు కూడా ఆర్టీవీ బృందం ప్రతి ఇది ప్రతి చోట కూడా తిరిగిన పరిస్థితి ఉంది. ఎవరు కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే మెలుగుగా ఉన్న పరిస్థితి, కర్రలు పట్టుకుని కాపలా కాస్తున్న పరిస్థితి. కొన్ని ప్రాంత విషయాలు వినున్న పోలీసు అధికారులు కూడా ఈ గ్రామంలో పర్యటించి వాళ్ళకు కూడా అవగాహన కల్పించే ప్రయత్నాలు కూడా మరో పక్కన జరుగుతుంటే ఆర్టీవీ బృందం కూడా వాళ్ళతో పాటు వెళ్ళి తిరిగి వాళ్ళపై ధైర్యం ఏ విధంగా ఉండాలనేది కూడా కొంచెం అవగాహన కల్పించే విధంగా కూడా ఆర్టీవీ కూడా ప్రయత్నం చేస్తుందని చెప్పవచ్చు.
మొదటగా మనం ఎక్కడైతే ఈ యొక్క దుష్టశక్తి కావచ్చు, అలాగే అగద్దుడు కావచ్చు కనిపించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆర్టీవీ అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ సింగిల్గా వెళ్ళడం జరిగింది. సింగిల్గా వెళ్ళి ఆ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించాం. పరిశీలించిన తర్వాత ఇక్కడ ఏదైతే గుడి ఉందో, అలాగే శివాలయం కావచ్చు, పక్కన ఉన్నటువంటి తోటలోనే ఎక్కువగా తిరుగుతున్నాడు, ఇక్కడ ఈ ప్రాంతంలో సంచరిస్తున్నారని భయాందోళన పడుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇక్కడ గ్రామస్తులు ఏమంటున్నారు, అసలు కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు, మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఇక్కడ మొట్టమొదటిసారి ఈ శివాలయం దగ్గర రావడం జరిగిందని చెప్పేసి అంటున్నారు, ఏం జరిగిందండి, అసలు ఎన్ని రోజుల క్రితం ఈ సంఘటన జరిగింది? ఇది దాదాపు ఒక రెండు నెలల బట్టి జరుగుతూ ఉందండి. ఇది ఇక్కడ ఏదంటే కొన్ని గుత్త నిధులు ఉన్నాయనేసి జనాల్లో ఆళ్ళలో కొద్దిగా ఆందోళన కలిగి కొంతమంది దీనికి ఒక ప్లానింగ్గా చేసి ఉంటారు. కాదు, అసలు ఏం జరిగింది మొదట, ఎవరు ఎలా కనిపించాడట, పంతులు గారికి ఏ విధంగా రూపం ఉన్నా చెప్పండి. పంతులు గారు మామూలు మనిషి రూపంలో వచ్చి ఎలా ఆమసా పొన్నవా ఏంటని అడిగాడంటండి. అడిగిన తర్వాత మళ్ళీ పంతులు గారు అన్నారంటే రాబాబు అనిస్తే అన్నారంటండి. అని మళ్ళీ వెనక తిరిగి చూస్తులో ఈయన మళ్ళీ కిందకు వచ్చి వెళ్ళిపోయాడంటండి. ఆయన వెంటనే వచ్చి చెప్పాడు, నన్ను ఆమాసా పొన్నవా అడిగాడు. అడిగిన తర్వాత మళ్ళీ వెనక చూసి గుర్తు ఇక్కడ ఎక్కడెక్కడ చూడలేదు నేను అనేసి గుర్తుదేని కింద వచ్చి వెళ్ళిపోయాడు అనేసి అని చెప్పి పొందులు గారు చెప్పారు. తర్వాత రోజు మళ్ళీ ఒకరికి ఈ పైనుంచి చేయలేంచి వస్తుంటే ఒక రైతుకి కనిపించాడంటండి. కనిపించి ఇలా చూశాడు, ఇలా చూస్తున్నా రెండు అడుగులు దగ్గరకు వస్తున్నా మళ్ళీ ఎదరికి వెళ్తున్నా అందరం కాకెత్తులు మళ్ళీ మాయమైపోవడండి. ఆ శక్తులు ఎలాగొచ్చో ఏటో ఆ వ్యక్తికి విచిత్రంగా కనిపిస్తుందన్నమాట అండి. ప్రతి ఓళ్ళు కూడా నోటుల్లో అదే అంటున్నారు. ఏంటంటే ఈ స్వలోపంలోనే శివాలయం కాడించి శ్రీకాళం చెట్టు వరకు, శ్రీకాళం చెట్టు కానీ శివాలయం వరకు. కొంతమంది ఏం చేశారంటే ఆ మొగుడు డొంకల్లో దోకున్నాడంటే ఒకరోజు అరుపులు వింటున్నారని చూసుకుంటున్నారు. ఎంత చీకటి ఉన్నా సరే ఆ డొంకల్లో చీతలు రాలేదంట. అందరూ వెళ్ళి చూశారు. వెళ్ళి చూస్తుంటే మనసు అరుపు వినబడేదంట, మనిషి కనిపించకూడదు కదంట. ఏ విధంగా వచ్చేది అరుపు, మనిషి అరుపు? మనసు అరిపేలాగంటే ఒక నక్క టైపులో అరిసినట్టు ఒక కూత టైపులో అరిసివాడు అంటండి. ఆ అరిసి మనసు దగ్గరికి వెళ్తున్నా వీళ్ళందరూ దగ్గరికి వెళ్తే ఎక్కడ అరిసి చేయడం చూస్తున్నా మనసు కనిపించకూడదు కదంటే బ్యాట్లెట్ చూసినా కనిపించకూడదు కదండి. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి చూసేవారండి. అలాగే చాలా కర్రలో గట్ట పెట్టుకుని చాలామంది నీళ్ళకి నీళ్ళకి ఈ తుప్పల్లో ఇందులో ఇంకా ఎక్కువగా డొంకలను ఈ మధ్యలో కొట్టించారు. ఇవన్నీ చాలా ఇదిగా ఉండేది, భయంకరంగా ఉండేది మాట. అది ఎవరికాళ్ళో ఆందోళన పడిపోయి అది ఎలాగంటే అది ఉన్న పిల్లలు వీళ్ళందరి మీడియా వాళ్ళు ఈ సెల్ ఫోన్ ద్వారా ఒక క్రెడిట్ చేసి ఇది ఈడు ఎలాగున్నాడు, ఈడు ఎలాగున్నాడు, ఈడు ఎలాగున్నాడు అని ఒక రెండు మూడు ఫోటోలు తీసి పెట్టితే అంటే ఈ జనాలు భయభ్రాంతులు పడిపోయారు. ఎవరికి వాళ్ళు అల్లిపోతుంట, ఇది ఈ మీడియాలో ఈ దెయ్యం ఎలాగుంది, ఈ దెయ్యం ఎలాగుందని. కానీ పోతే ఏంటంటే దెయ్యం అది అవన్నీ అప్పుపోతలు. ఏంటంటే ఉంటూ ఉంది, ఒక గాలి చిత్త ఉండదు. అమ్మవారు ఉన్నారు, మాకు టీకాల అమ్మవారు ఉన్నారు, అతల భువనేశ్వరి అమ్మవారు ఉన్నారు. ఈ మూడు ఆటల్లో మధ్యరంగా ఉన్నారంటే ఇక్కడ ఏదో రకమైన విధానం జరిగింది కాబట్టి ఉన్నారు వాళ్ళు. ఇది బయటికి వెళ్ళినా కావదు. ఇలాంటి శక్తులు కూడా ఆడు మంత్రగించి శక్తులు కూడా ఆఫ్ చేసాడంటే ఎంత గట్టిగా బంధించాడో అది కనుక్కోవాలి. పూర్తిగా అది కనుక్కోకుండా లేదా ఇలా జరిగింది లేదా అక్కలు తిన్నా ఇది ఇది తిన్నారా అది అప్పుపోతుంది. ఇది ఎంతలో క్షుద్ర పూజలు చేస్తున్నాడు, ముగ్గులు కనిపించడం, ఇంటి వద్ద మిరపకాయలు కురుకుమ ఎన్ని కనబడుతున్నాయి కదా. అది ఇది అది నాలుగైదు చోట్ల ముగ్గులు పెడతాం, ముగ్గులు పెడతాం, నిమ్మకాయలు చల్లుతూ ఎండు మిరకాయలు చల్లుతూ అలా చేయడం. శివాలయం గుడి ముందు ఒకసారి అయింది. ఈ ఎదర ఇక్కడ శుద్ర పూజలు మాత్రం జరిగాయి. ఇక్కడ పూజలు ఎందుకో జరిగా ఏటి అన్నదని ఆ విధానం లోతుగా వెళ్ళి చూడాలి. ప్రతి ఓళ్ళు ఏదో చెప్పేస్తారు, ఏదో అనుకుంటారు, అదేం కాదు. ఇది పూర్వం 500 సంవత్సరాల క్రితం ఇక్కడ రోజులు పరిపాలించేవారు. చాలామందికి ఈ దబకాల్లో చిన్న కాయిన్లు దొరుకుతుంది, నాణ్యాలు కొండలో మీరు ఇల్లు ఉండగా వస్తే మీరు చూస్తారు. అటువంటిది ఇది రోజులు పరిపాలించింది కాండ్రకోట. ఇది ఊరు కోట, ఇది శివాలయం కూడా రోజులు కట్టిన టైంలోనే శివాలయం. నూకాలమ్మవారు అంతే అంటే టీకాలమ్మవారు అయితే వెనకాల వచ్చారు కానీ వీళ్ళ అప్పటి నుంచి ఉన్నది. ఇక్కడ కోనేరులు అన్నీ ఉన్నాయన్నమాట, ప్రసిద్ధమైన మాట శివాలయం. బ్రహ్మశూల శివాలయం అంటే కండ్రకోట ఒకటే ఉంది, ద్రాక్షారామం ఉంది, శివాలయం ఉంది, బ్రహ్మసూత్ర శివాలయం. నందేశ్వరు అంటే మామూలుగా సంఖ్యతో నందేశ్వరుడు ఉంటాడన్నమాట. ఈ శివాలయంలో ఎందుకు గ్రామస్తులందరూ కూడా ఎందుకు భయపడుతున్నారు అంటే ఇక్కడ ఎంతమంది దైవశక్తి ఉంది, దేవుళ్ళు ఉన్నారు, నూకలంతలు ఉంది, శివుడు ఉన్నారు, ఎందుకు అందరూ భయపడుతున్నారు, ఆడి కోసం ఎందుకు అంతలా ఇదవుతుంది? ఇది ఏంటంటే అండి, ఇది పూర్వం నుంచి ఉన్నది కాబట్టి, రాజులు పరిపాలించేది కాబట్టి. ఇది ఏంటంటే ఇది ఇప్పుడు అది గతంలో ఒక 5-6 సంవత్సరాల బ్యాక్ కూడా దీని చుట్టూ తిరుగుతూ కొంతమంది దుష్టులు ఉంటారు కదా. అలాగా ఈ కింద మామూలుగా గుత్త నిధులు ఉన్నాయన్న
కన్నడ ఉపపోతకి వీళ్ళ నమ్మి ఇది రకంగా వీళ్ళ కొద్ది కొద్దిగా మంది దాన్ని చూసుకుని వీళ్ళని విధానం చేసి పనులు దిక్కిన పనులు దిక్కిని ఇది ఉంది అది ఉంది అనేసి వీళ్ళ బయట వాళ్ళు కొంత కాంట్రాక్ట్ చేసుకుని దీనికి ఇక్కడ ఏంటంటే గుత్త నిధులు తీయడానికి పూర్వం రాజులు దాసింది ఏదైనా తీయాలంటే వాళ్ళు దానికి ఏదో బలి రూపంలో లేకపోతే జలబంధం ఇప్పుడు మనం మామూలుగా తమిళనాడు మామూలుగా అనంతర పద్మనాభస్వామి గుడి ఆలయం ఎలాగుందో అలాగే ఇక్కడ కూడా కింద భూమిలోని నేలమాన్యంలోని ఏదో ఒకటి ఉందనేసి అప్పుపోత మీద ఉన్నారు వాళ్ళు. చెప్పండి, మీరు చెప్పండి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఎందుకు భయపడుతున్నారు అందరూ కూడా? భయపడవండి సార్, ఇక్కడ ఉండటం అయితే వాస్తవం అండి. లేదనకంటే జనాలు ఎవరో కూడా ఇప్పుడు పడుకుంటే మనిషి ఇటు రకం మీకు పని లేదు మాకు పని లేదండి, ఇక్కడ ఉండటం అయితే మడుచుకో రూపంగా అంటున్నాడు అండి. సీజీ కెమెరాలో పడ్డానికి కొంతమంది అంటున్నారు, వాళ్ళకి ఇల్లుగా అంటున్నాడు, వాడికి మామూలుగా అగోరు ఉండే టైప్ ఉంటే ఒకరి కింద అంటున్నాడు అండి. ఇద్దరు మటులు తోటలో పరిగెట్టి ఒక దిక్కున ఒక ఏరియాలో ఒకలా చెప్తున్నారు. కానకోట్ల మీద లేకుండా ఎవరో కూడా ఈ కంప్లైంట్ కానీ ఇప్పుడు ఈ రిపోర్ట్లు మీరు వచ్చినా మేము వచ్చిన జరిగి ఉన్నది చెప్తాం కానీ లేదు ఏం చెప్పేది లేదు. జనం వెళ్ళిపోతాం నిజం, ఉండటం మాత్రం నిజం అండి. ఇది ఏంటంటే కాలువాతలు దెబ్బకాలువాతలు అక్కడ చిన్న చెట్టు ఉందండి, ఆ చిన్న చెట్టు కానీ ముగ్గురు అంటే కానకుండా విత్తులు ఇద్దరు తీసుకొచ్చిన గురువు వాళ్ళు ఒకడు ఇప్పుడు దెయ్యంకెందిరి కూడా ఆడు ఒకడునే ఆడు మాత్రం తీసుకొచ్చిన వాళ్ళ దగ్గర ఉల్లిహేరండి. ఊళ్ళో వాళ్ళు మాత్రం ఇద్దరు ఉన్నారండి. ఆ ఇద్దరు వీడు గాలి తిరుగుతున్నాడండి వీడు. వాళ్ళిద్దరు కూడా మన వైజాగాత్ర పూజకు మామూలుగానే గురుగారి దగ్గరికి వెళ్తే తొమ్మిది రోజులు కూడా శివాలయంలో చేసిన పర్లేదు, అమ్మవారి గుడి సన్నిధిలో చేసిన పర్లేదు, వామాలు వామాలు చేస్తే తొమ్మిది రోజులు పూర్తి అయిన తర్వాత తొమ్మిది రోజులు అంటే ఇద్దరిని కూడా బయటకు తీసుకెత్తాం. వీడు మాత్రం వీడు ఎక్కడ మట్టుకు అటుపరం చేసేసి మట్టుకు మాత్రం చేస్తామని చెప్పేసి అన్నారంటే గురుగారు అక్కడ. అందుకని కానకోట ఊళ్ళో మట్టుకు మాత్రం శివాలయంలో ఉండి నూకలమ్మవారి సన్నిధిలో కూడా ఈ వామాలు చేస్తున్నారన్నమాట అండి. దాన్ని బట్టి ఏం చేస్తున్నారంటే ఓ రోజు శివాలయం కూడా పడుతుంది జనాలకి. ఇది వచ్చేసిన జనాలు వెళ్ళిపోతున్నారు, ఎవరికి ఇంట్లో కర్రలో బ్యాట్లు వెళ్ళి కత్తులు కర్రలు తెచ్చేసి జబ్బడి తిరుగుతున్నారండి. మరి ఇక్కడి నుంచి ఇలాగ ఇప్పుడు దెబ్బకాల కానీ శివాలయం కానీ ఇలా బట్టి ఇలా నూకలం గుడి కానీ బట్టి ఇలా ఈ సంజయ్ మాకు మాల్పులైపోతుందండి. గీతనారు ఓ సట్ అండి, గీతనారు కొద్దికి ఓ సట్ అండి. మా ఊరు జడ్బిటీసీ మరి గారు గవర్సల చూరుపక్కన ఇక్కడ గోడమ కూర్చుందని మొన్న ఒకసారి అక్కడికి పరిగెట్టారు గీతనారన్న. తర్వాత నిన్న కాక మొన్నేమో మాల్పిల్లని ఒక ఇంటికాడ కూర్చుందని చెప్తున్నారండి. అయితే మా పంచుల కూరలు మా ఊరు కాంట కూడా పంచుల కూరలు కూడా మేకను కూడా ఎక్కడో బలిచ్చినట్టుగా మేకను తినేసినట్టుగా ఈ తింటాం. అయితే కుక్క గడ్డ అయితే అండి వార్తను చెప్తున్నాను నేను, కుక్క గడ్డ అయితే నీకు స్పేర్గా కుక్కలో ఏళ్ళు పిక్కు తినేస్తే సింగిల్గా పెట్టేట్టుగా మన పొలం ప్యాకెట్ తెచ్చినట్టు ఒకటే తిందండి కుక్క. ఇది పచ్చిమిరపకాయ మాత్రం గుండెకాయలు వదిలేసండి, తలకాయ కాళ్ళు మంగున్న పాటలు తినేసిందండి. ఇది అయితే జంతువేనండి, మడిసి రూపంగా మారేది మురళి మేక ఉంటాయి. పదహారు రకాలు ఉంటాయండి, 12 రకాలు ఉంటాయి, 6 రకాలు ఉంటాయి. అది చేసుకున్న మంత్రవిద్య శక్తిని బట్టి అండి, ఆ మంత్రవిద్య శక్తిని బట్టి చుట్టుకో రకం ఒకసారి ఇల్లు కింద అంటాడండి. ఓసారి కండలతో మామూలు దిగబడుతున్నట్టు మామూలుగానేమో సింహం ఉంటాయి బురకాయ ఉన్నట్టు ఉంటుందండి. ఓసారి కుక్క కింద ఒకసారి తోడేల కింద వీళ్ళు మడిసికి గీతనారం కట్ట అప్పటి ఇప్పుడు పొలం పొట్టలో కూడా తులం కాళ్ళతో నల్లగా తిత్తి పడిసిన తలా ఉన్నారండి. ఒకటి ఆపడాడు అంటండి ఆ గీతనారం అంతా కూడా ఇయ్యాలకు కూడా కాదు నిద్ర వస్తున్న జనాలు ఎట్లేసుకుని గీతనారం అండి గణేష్ నగర్ కాలనీ అండి. అంటే ఇప్పుడు మీరు ఏదో బస్సులు పోయినా ఇట్ల పోయిన దాడి ఒక రకమైన రూపం వచ్చి మనుషులపై ఎప్పుడైనా దాడి చేసినట్టు మనుషుల మీద అయితే దాడి గట్టి ఏం లేదు, కానీ భయపడతాం మటుకు మాత్రం అది వచ్చింది. ఇప్పుడు ఏమన్నా పెడతామంటే వస్తారండి, కొడతామంటే ఏమన్నా వస్తే పారిపోతారు కదా. అది ఈ రకం కూడా ఈ వచ్చింది ఈ వచ్చిన పది బొమ్మలు వేస్తాం శివాలయం పక్కన బొమ్మ చెట్టు మీద బొమ్మ వేయడం దెయ్యం బొమ్మ చెక్కాడు అండి. బొమ్మ కూడా పెయింట్తో కూడా కాదు చెక్కాడు అండి. ఓ రోజు అక్కడ ఓ రోజు తొలగుకుంటే ఇక్కడ టీకలు అమ్మకాడు అండి. ఇది అయిపోయి ఓ రోజు అక్కడ అండి, ఇక్కడ అయిపోయిన తర్వాత శివాలయం ఎక్కడమ్మో బోడు పోలేగారు అక్కడ అరిగి మీద అండి. అది అయిపోయి రోజు కొద్దికి ఎత్తాడండి. ఇప్పుడు ఉన్నాయంటే అప్పుడు చెరిపెత్తగా ఫొటోస్ ఉన్నాయండి, తీసిన వీడియోలో తీసి చల్ల వీడియోలో తీసి ఫోటోలు ఉన్నాయండి. కానకోటలో జరిగేది అయితే భయపెంతలకు గురయ్యేది ఇదండి. వాతం అయితే లేకపోతే మాత్రం లేదండి. ఇప్పుడు ఉంటేనే కదా మనం సంతరం పెడతారంటే వెళ్తామండి, సంతరం పెట్టకుండా మళ్ళీ వెళ్ళాం కదా, సంతరం మళ్ళీ ఊళ్ళో ఉందంటేనే వెళ్తాం విషయం. అలాగే ఇది కూడా ఉన్నదని భయపడి లేదు ఇప్పుడు రాక మీరు రావు కదండి. ఇప్పుడు ఇది టీవీ లేకపోయినా గట్టండి వెళ్ళిపోయేది జనాలు. ఉండవైతే వాస్తవం అండి, నిధుల గురించి వచ్చారో తెలియదు, దేని గురించి తీసుకొచ్చారో తెలియదు. కానీ ఇద్దరు ఊళ్ళో వాళ్ళు ఇద్దరు ఉన్నారంటండి. ఈ తిరిగి వాడు గాలి మటుకు మాత్రం ఈ రోజుకు రకంగా రూపంగా అందరూ దెయ్యం కింద ఒకటికే, భూతం కింద ఒకటికే, జంతువు కింద ఒకటికే, ఇలీని కింద ఒకటికే ఆపడుతున్నాడు అంటండి. ఇదండి తరది మాకు ఇలా ఆపడం అడుగు ఇక్కడ ఇక్కడ ఆపడడం బదులకి ఆ గోడ మీద మాకు ఇంటి మీద మేడ మీద దాటి చెట్టు ఎక్కేసి చెట్టు మీద దాటికి పోతున్నాడు అండి. మాల్పిల్లి ఎస్సీ పెట్టలేను అండి, జరిగిన వస్తున్నాడు మా ఏమి పోతున్నాడండి. ఇది చూస్తున్నాం వీళ్ళంతా కూడా ఒకటే చెప్పుకొస్తున్నారు, ప్రధానంగా వీళ్ళంతా
చూసినటువంటి పరిస్థితులు చూసుకుంటే అంటే ఇక్కడ అంతా కూడా గతంలో ఇక్కడ గుప్త నిధులు ఉండే ఉన్నాయి నేపథ్యంతో చేశారేమని ఒక అపోహ కూడా ఉంటుంది. కానీ ఇటువంటివి నిజంగా ఉన్నాయంటూ వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానం. ఏదేమన్నా ఇక్కడ ఉన్నటువంటి ఎటువంటి శక్తి కొంతమంది దుష్ట ఇక్కడ మంత్రాలు చేయడం ద్వారా కూడా ఇక్కడ అంతా క్షుద్ర పొదులు చేయడం ద్వారా ఇక్కడ ఏదన్నా చేయడానికి వచ్చి ఉంటారని ఇక్కడ గుప్త నిధులు తీసేందుకే ఇటువంటి పూజలు నిర్వహిస్తున్నారా లేదా అనేది కూడా మాకు తెలియాల్సిన అవసరం ఉందంటూ ప్రధానంగా వీళ్ళంతా కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఈ కాంట్రకాట గ్రామంలో ఈ దయ్యం ఉదంతంపై మా ఆర్టీవీ బృందం కూడా ప్రతి వీధిలోనూ కూడా తిరిగింది. ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, అసలు నిజంగా కనిపిస్తున్నది దయ్యమా లేదా అక్కడ కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు ఎటువంటి రూపంలో ఉంది అన్నీ కూడా వివరంగా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు కొంతమంది గ్రామస్తులు ఇక్కడ ఉన్నారు, కొంతమంది కూడా దీన్ని చూసిన ప్రయత్నం ఏదైతే చేశారు వాళ్ళంతా కూడా ఈ రూపం ఏ విధంగా ఉందని కూడా చెప్పలేని పరిస్థితిలో ఉందని కొంతమంది చెప్తున్నా. ఫస్ట్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏంటి ఇది దయ్యం అని చెప్పేసి అన్నారు, ఎన్నాళ్ళ క్రితం ఎలా వచ్చింది? ముందుకు వేసేసి ఇలాగా ఒంటిగాడికి ఒక్కడికైతేనే కనపడుతున్నాడండి. మధ్యాహ్నం ఒకనాడు ఒకడికి కనపడ్డాడు, ఆయాలు పగలత్తమని నిలికేశారు తుప్పల గుప్పలను. ఇలా లట్టుకుని మాయమైపోతున్నాడు అంటున్నారు. మళ్ళీ ముగ్గులు పెడతామండి, నాడింటికాడో ముగ్గు పెడతాం, ఈడింటికాడో మర్నాడు ఇంకొక దిక్కున పెడతాం, మర్నాడు ఇంకో దిక్కున పెట్టడం, మర్నాడు ఇంకో దిక్కున పెట్టడం కింద ఉందండి. అయితేలోకి ఈ జుట్టు ఇలా ముందుకే చేసుకుని ఎలా ఉంటే అదిగో అంటున్నాడు అంతే, రెండు 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 అంటులోకి ఇది కంపడకుండా బాధపడుతున్నాడు. ఎలా పోతున్నాడు అది మాంత్రికుడు అనుకుంటాం, ఇంకేం చేస్తాం ఇంతమందిని వెళ్ళికినా కంపడుతుంది ఎంత దూరం తీసినాను. అలా గోడ దాటాడని ఒకడు అంటున్నాడు, అలా తుప్పల్లో పోయాడని ఒకడు అంటున్నాడు. ఈ రోజు చాలామంది ఈ నిలకడం, రోజు మాపులు వెళ్ళటం, తిరిగి రావడం, అది కంపడలేదండో, మళ్ళీ మర్నాడు వెళ్ళడం, ఎవడో ఒకటి కంపడ్డం, ఇలా బీభత్సం అయిపోయిందండి. మీరు చూసారా పోనీ ఇక్కడ ఉన్నారన్నారు, ఏ ప్రాంతంలో ఎక్కువ జరుగుతుంది? ఇదండి గుడి వెనకాలండి. ఆ గుడి వెనకాల బాగా ఈ మధ్యన ఒక పదిహేను రోజులు బట్టి ఆ గుడి వెనకాలండి. 15 రోజులు అవుతుంది. మీరు చూసారా అది అసలు అర్ధరాత్రి 2 గంటలు కానీ? మేమే చూడలేదండి, మేము మా ఇల్లు ఇక్కడ కాదు, మేము అటు ఉండం. అయితే వీళ్ళు అందరూ ఒక్కడు కాకపోయిన ఒకడైనా నిజం చెప్తాడు, కానీ అబద్ధం చెప్పరు కదండి. ఇలా కంపడదని ఒకడంటే సజ్జగారు, రెండోవాడు అంటే సజ్జగారు, మూడోవాడు అంటే పోను నమ్మొచ్చు, నాలుగోవాడు ఐదోవాడు అది చూసి అక్కడికే కంపడుతున్నాడు. ఇద్దరు ముగ్గురు ఉంటే కంపడతలేదు. మొన్న కాలనీలో నల్లగంటండి, ఇయ్యపేమో వాళ్ళ గోపాలకృష్ణ కాలనీలో కూడా, భాస్కర్ కాలనీలో కూడా అన్నారు. ఈ మాలోళ్ళు మన తలుపులు కొట్టారు, మమ్మల్ని మా ఇంటికాడ ఏడిపెట్టినారని వాళ్ళు వచ్చారండి. అలా గీతానగరం కేసు ఈ నానా బీభత్సంగా ఉంటుందండి. మేము చూడడానికి ఈ టైవత్తులకి ఎవరికైనా తలుపులు వేసేసుకుంటున్నారు, ఇట్లా రావటం లేదు. చెప్పండి, మరి మొన్న పూజలు చేశారు మొత్తం దుష్ట శక్తులని పోవాలని, మొన్న అమావాస్య నాడు పూజలు కూడా చేశారు. ఆ పూజలు చేసినా అయ్యే పోయాడు అన్నారు, అయ్యే బీభత్సం చేశాడు. మళ్ళీ ఇగో అయ్యపు గీతానగరంకి చేశాడు అన్నారు. ఈ మాలలు మాకు తలుపులు కొట్టారు అన్నారు. మొన్న అచ్చింతలో ఇక్కడ చూడు శివాలయం కాడ మొన్న ఈ ఊరు చుట్టూ జల్లారండి. ఊరు చుట్టూ జల్లితే ఆ ఏళ్ళ మాత్రం ఒకరోజు కంపలేదు, నేను రాత్రి మాత్రం కంపలేదండి. అంతే ఉన్న రోజుల్లో ఏ 15 రోజులు బట్టి ఏదో దిక్కుని కంపడ్డాడు. చెప్పండి, ఇప్పుడు జరుగుతున్న సంఘటన ఎలా చూడాలి అసలు మామూలుగా చెప్పండి. మా ఐడియా మటుకు అయితే అండి, రుద్రశక్తి అనే మంత్రి ఇక్కడ ఉంటాడు, మంత్రగాడు ఉంటాడు, దీనికి లేకుండా ఏమి లేడు. ఆయన పట్టుకుంటే దాన్ని ఇష్టం ఎంత పైకి లాగుతాడండి. అది ఇది వరకు చుట్టూ 25-30 సంవత్సరాల కింద పెద్దారం ఇలాగ అలదడ్ లేక మీకు జ్ఞాపకం ఉందండి. అప్పుడు ఆన్లైన్ తీసుకొచ్చారండి, అక్కడ నుంచి గుంటూరు నుంచి తీసుకొచ్చారంటే అక్కడ జంప్ అయిపోయాడండి. అంటే ఇప్పుడు దెయ్యం అంటారా లేదంటే మంత్రశక్తులు అంటారా, ఎవరు వల్లే అండి? మంత్రశక్తి వల్లే అండి, ఇది రుద్రశక్తి మంత్రాలు ఉంటాయండి ఇందులోనే. ఆడు ఉపయోగించుకుంటా క్షేత్రం అనమాట ఇది. అంతేగాని కనపడి కనపడకుండా పోతున్నాడంటే ఆయనకి మంత్రశక్తి అయితే ఎలాగెళ్తాడండి? మంత్రశక్తి కళ్ళు ఇంకా ఉన్నారని లేకపోలేదండి. అయితే ఇది మంత్రాలు చేసే వ్యక్తి అనుకోవాలా లేదంటే ఒక దెయ్యంలో కనపడుతున్నారా? పోనీ దెయ్యం మనిషి ఇప్పుడు ఏదో మీరు కోటి ఎలా వేసుకున్నారా కదా, తల ఎగర ఏదో రకాలు వచ్చేసాయి కదా, దాన్ని ఉపయోగించుకుని ఏంటంట తిరుగుతున్నాడండి.
అంటే ఎక్కువగా ఏ ప్రాంతంలో కనపడుతున్నారు? అసలు నాకు మొట్టమొదటి ఈ ప్రాంతం అండి, ఇక్కడ ఈ యశ్వడిగూడ ఆ ప్రాంతంలో అలాగా అలా మొత్తం ఊరంతా కనపడుతున్నాడు అంటున్నారు. చల్లారు న్యూస్ ఇక్కడికి వచ్చేస్తండి. ఏ ప్రాంతం అంటే ఏమో మొత్తం ఊరు చుట్టేపు కనపడుతుంటే లెక్కండి. ఇంకా అదిగో కనపడ్డాడు, పోయాడు అన్న ఒకడు ఉంటాడు, మా తలుపు కొట్టాడు అని ఒకడు అంటాడు. మరి మన పూజలు చేశారు, పూజ ప్రతిఫలంగా ఇక్కడ నుంచి ఊరి నుంచి దుష్ట తగ్గిపోలేదంటారు? ఈ పూజలు ఏం పని అవ్వదండి అడికి అని చెప్పిందండి. రుద్రశక్తి గల మనుషులు కూడా ఆడికి పని అవుతుంది, ఆడికి కట్టేస్తాడండి. మరి మొన్న మా బాగా తెల్లవారులు కూడా పూజలు చేశారు, బాగా చెల్లంగా అమ్మవస్తున్నాడు, భారీగా పూజలు చేస్తున్న పరిస్థితి ఆ రోజు కూడా కనిపించాడా? మా ఇలా మొత్తం ఏదో టైంలో ఏదో మూడు కనప చెప్పుకుంటూనే ఉన్నారండి. కనపడం మేము వెళ్ళం కదండి, మేము ఈజీ ఆటం. ఏదో మూల నుంచి కౌరు వస్తాను ఇక పన ఇలా వస్తుంది, ఇలా మా ఇక్కడ కొట్టాడు అక్కడ కొట్టాడు అని చెప్పి ఇక అదే నిజం ఇంకొని పోతాం అంతండి. అందుకని ఆడు ఎలా ఉంటాడో ఏం చేస్తాడని చీకట్లో ఏం తెలుస్తుంది. మరి ఇప్పుడు మీకు ఏం చేస్తే బాగుంటుందండి ఇటువంటి విధానం పోగొట్టాలంటే? మీలో భయం మొత్తం అందరూ కూడా భయపడుతున్నారు, ఎవరు కూడా చీకట పడితే ఎవరు కూడా బయటకు రాని పరిస్థితి ఎలా చూడాలి? రుద్రశక్తి కదా మానసిక ఉంటుందని చెప్పాను కదండి, ఆయన పట్టుకుంటే దీన్ని ఛేదించాడండి. ఆడు ఏం చేస్తాడనుకుంటున్నారు, ఆడు తెలుస్తుంది ఆడు ఏ మూలం ఉన్నది ఎలా చేసింది, ఆడు ముందు ఆయన కడతాడండి. ఆడు దయ్యాలు భూతాలు ఉన్నాయని నమ్ముతున్నారా మాలకు జనాలు? ఉన్నాయండి, లేకపోలేదండి. నన్నే చుట్టూ చాలా సట్లు ఆడించేయండి, నన్నే చేలో పడుకుంటేనే చాలా చుట్టలు ఆడించండి. దేహం వెలిగించి పెట్టి ఎల్లుగులోకి రావండి, ఏవి కూడా నేను చీకట్లోనే పడుకుని ఉండి ఇక్కడ ఇంజనేసి చీకట్లోనే రోజు వచ్చి మన సంఖ్య లేకపోవటం ఇలా పట్టేటి తిరగేయటం. అంటే ప్రధానంగా ఈ ఊరు మీద ఎందుకు ఇక్కడ రావడం జరిగింది అనుకో? ఈ కారణం అనేది ఎవరికి తెలియదండి, దాని కారణం చెప్పండి ఎవరు చెప్పలేడండి. పలు రకాలుగా మాట్లాడుకుంటారండి జనాలు అంతేనండి. చూస్తున్నాం ఇది ప్రధానంగా వీళ్ళంతా కూడా ఒకటే చెప్తున్నారు. మొదటగా ఎక్కడైతే కనిపిస్తుందో ఒక ప్రాంతం గుడి నూకలంతలి గుడి వెనక భాగంలో ఉన్న శివాలయం కావచ్చు, ఆ యొక్క ప్రాంతంలో ఎక్కువగా కనపడుతున్న పరిస్థితి. మెయిన్ రోడ్లో ఎక్కువ జనసంచారం జరుగుతున్నప్పటికీ ఎవరు కూడా కనపడిన పరిస్థితి ప్రధానంగా ఉందంటే, మొదటగా అతను ఆకారం చూసి అందరూ కూడా ఒక్కసారి పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ అతను తప్పించుకుని తిరుగుతున్నాడు వీళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇంకా ఊళ్ళో గ్రామంలో ఎటువంటి పరిస్థితి ఉందో మరి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం సమయం చూసుకుంటే కాండ్రకాడ గ్రామంలో తెల్లవారుజామున 4:29 అవుతుంది ప్రస్తుత సమయం. అంటే ఆర్టీవీ బృందం ఈ కాండ్రకోట గ్రామానికైతే 10:30 ఈ గ్రామంలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. 10:30 తర్వాత గ్రామంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ కాండ్రకోట గ్రామంలో మొదటగా ఊరు ఎంట్రన్స్ నుంచి రావడం, అలాగే ఏ వీధిలో చూసినా సరే ఆ విద్యుత్ కాంతి వెలుగులతో నిర్మానుష్యంగా కొన్ని చోట్ల ఒక ప్రాంతంలో ఉంటే, ఎక్కడైతే అగంతకుడు తిరిగి కనిపించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, ఒక దెయ్యం భూతం గుర్తు తెలియనటువంటి వ్యక్తి అని ఏదైతే వదంతులు వచ్చాయో ఆ యొక్క ప్రాంతంలో మాత్రం కొంతమంది అయితే యువకులు కర్రలు పట్టుకుని తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది, కొంతమంది అయితే మెలకువగా ఉండనటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ఎక్కడైతే క్షుద్ర పూజలు చేశారు ఆ యొక్క ప్రాంతంలో, ఎక్కడైతే మేకను బలి తీసుకుని అక్కడ తినినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి ఆ యొక్క ప్రాంతాల్లో కూడా కర్రలు పట్టుకుని మనుషులైతే కాపలా కాస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా నెలకొంటుంది. గత 15 రోజులుగా ఈ యొక్క గ్రామంలో కాండ్రకోట గ్రామంలో ప్రజలైతే కంటి మీద కునుకు లేకుండా కొన్ని ప్రాంతాల్లో మొత్తం అందరూ కూడా ఇక్కడ జీవిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఎందుకంటే ఎవరో ఒక దుష్టశక్తి గత నెల 29వ తేదీన ఒక ఇంటి ముందు ముగ్గు వేసి పసుపు కుంకుమ నిమ్మకాయలు ఎండుమిర్చి ఇవన్నీ వేసి అక్కడ పూజలు చేసిన ఆనవాళ్ళు కనిపించడంతో మొదలైనటువంటి వీళ్ళ యొక్క భయం మొత్తం ఆ యొక్క గ్రామవాసులంతే 15 రోజుల పాటు కూడా పట్టి పీడిస్తుంది. ఒక దెయ్యం తిరుగుతుంది, ఒక అగంతకుడు తిరుగుతున్నాడు, ఒక అదుగో దెయ్యం ఇదిగో అగంతకుడు అంటూ మొత్తం భయభ్రాంతులు గురవుతున్నారు. ఈ ఇంటి మంచి దూకాడని కొందరు చెప్తే, ఆ చెట్టు మంచి దూకాడని మరి కొందరు చెప్తున్నారు, ఇప్పుడే మా తలుపు కొట్టి వెళ్ళారంటూ కొంతమంది చెప్తుంటే, ఒక అమ్మాయి అంటే ఒక కన్య పిల్లలు ఉన్నటువంటి ఒక ఇంటిలోకి చొరబడి ఏదైతే ఈ యొక్క దుష్టశక్తిని వీడించేందుకు గ్రామంలో ఆ పూజలు అమావాస్య నాడైతే పూజలు నూకలమ్మ తల్లి గుడి వద్ద సరిగ్గా మనం 12:05 అక్కడ చేరుకున్నాం. అక్కడ కొంచేపు అక్కడే స్పెండ్ చేస్తాం. రాత్రంతా కూడా ఈ ఆర్టీవీ ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి మూల వీధి కూడా తిరిగాం. కుక్కల తప్ప
ఎవరు కూడా పెట్ట మనిషికి కనిపించిన పరిస్థితి. సాయంత్రం చీకటి పడితేనే వాళ్ళంతా కూడా బయటికి రావడానికి భయపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే కర్రల పట్టుకు తిరుగుతున్నారు. ఇటువంటి పరిస్థితులు అయితే ఈ యొక్క గ్రామంలో ఉన్నాయి. ఈ యొక్క గ్రామంలో ఈ దెయ్యం నిజంగా ఉందా, ఏదో అకంతకుడు తిరుగుతున్నాడా నిజంగా, లేదా కావాలని ఎవరో ఈ యొక్క ఈ విధంగా క్రియేట్ చేస్తున్నారని పలు అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. ఈ యొక్క అమావాస్య నాడు చేసినటువంటి పూజల ఫలితంగా ప్రధానంగా చూసుకుంటే ఇదే రోజు మరొక చోట ఇక్కడ నుంచి కిల్లంపూడి మండలంలో ఉన్నటువంటి భూపల్లి పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క గ్రామంలో కూడా తెల్లవారుజామున ఒక పూజలు చేసి ఒక ఆటో డ్రైవర్కి కనిపించడం, అక్కడ కూడా నిమ్మకాయలు కనిపించడంతో ఈ కాండ్రకోట గ్రామం వదిలి వెళ్ళిపోయిందా దుష్టశక్తి అంటూ అనుమానాలు కూడా రేకెత్తుతూ వీళ్ళంతా కూడా కొంచెం రిలాక్స్ అయినప్పుడు ఆ ఊరు వెళ్ళిపోయిందంటూ కొంతమంది భావిస్తుంటే ఇంకా మన గ్రామంలోనే ఉంది. ఈ యొక్క కొంతమంది యువకులు చెప్పినటువంటి మాట ఏంటంటే ఈ యొక్క కాండ్రకోట గ్రామం అనేది ఒకప్పుడు రాజులు పాలించిన ప్రాంతం. ఇక్కడ కోటలు ఉండేవి. కోటల్లో నిధి నిక్షేపాల కోసమే కొంతమంది అగాంతకులు ఈ విధంగా ఒక పూజలు నిర్వహించి ఏదో బలి నరబలి ఇచ్చి ఈ విధంగా అక్కడ ఏదన్నా ఆ గుప్త నిధులు సొంతం చేసుకోవడానికే ఇటువంటి దుష్టశక్తిని తీసుకుని వచ్చి ఈ యొక్క ప్రాంతంలో వదిలిపెట్టారని కొంతమంది యువకులు తమ అభిప్రాయాలు అయితే చెప్పుకొని వస్తున్నారు. కొంతమంది అవగాహన ఉన్న వాళ్ళైతే ఇటువంటి దయ్యాలు భూతాలు లేవని కొంతమంది చెప్తుంటే, కొంతమంది చూసిన వారైతే మాత్రం ఈ విధంగా ఉంది, ఒక వ్యక్తి ఒంటి నిండా ఒంటి మీద బట్టలు లేకుండా బూడిది రాసుకుని అలాగే జుట్టు అంతా కప్పుకుని తిరుగుతున్నాడంటూ కొంతమంది చూస్తున్న వారు చెప్తున్న పరిస్థితి. ఇటువంటి ఉగంతలు అయితే ఉదంతలు మొత్తం గ్రామం అంతా 15 రోజుల పాటు కూడా పట్టి పీడిస్తున్నటువంటి పరిస్థితే ప్రధానంగా ఉంది. ఈ యొక్క దీనిపై కూడా అధికారులు కావచ్చు మొత్తం అందరూ కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇప్పటికే పోలీసు బృందం తిరుగుతున్నారు. వాళ్ళకి ఎటువంటి అన్ని విధాలుగా కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఎవరైతే ఈ విధంగా చూశానన్నవారు కూడా వాళ్ళని కూడా ఇంటరాగేషన్ చేశారు. వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. గ్రామంలో ఒక పరో పక్కన జన విజ్ఞాన వేదిక వారు కూడా తిరిగి వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. కానీ ఈ అవగాహనలు ఎంతమంది కల్పించినా సరే ఎవరైతే చూశారని చెప్పిందారో మొట్టమొదటిసారిగా శివాలయం పక్కన ఉన్నటువంటి కాలవ గొట్టు ఏటుగొట్టు ఏదైతే ఆ గట్టు ప్రాంతంలోనే ఆ యొక్క ప్రాంతంలోనే మొదటగా చూసిన భయాన్ని అయితే ఇంకా కొంతమందిలో కళల్లో ఇంకా వెంటాడుతూ ఆ అదృష్ట శక్తి ఇంకా ఆ యొక్క ప్రాంతంలోనే తిరుగుతుంది మాయమవుతుందంటూ ఒక వింత ఆకారం అయితే కనిపిస్తుంది అంటున్నారు. అంటే ఒక చెడుపు ఇటువంటి వ్యవహారం అంటే ఈ క్షుద్ర పూజలు చేసిన వారు వాళ్ళ దగ్గర అపో శక్తులు ఎన్నో వస్తాయి, రకరకాల రూపంలో మారుతూ రకరకాలుగా కనిపిస్తారనేది ఒక భ్రమ కూడా వాళ్ళలో కనిపిస్తున్నటువంటి పరిస్థితే ప్రధానంగా కనపడుతుంది. ఆర్టీవీ బృందం ఈ యొక్క నిజంగా ఇక్కడ దెయ్యం ఉందా, ఏదన్నా దుష్టశక్తి తిరుగుతుందా, లేదంటే ఇక్కడ కావాలని ఎవరన్నా చేస్తున్నారంటూ ఆర్టీవీ బృందం అంతా రాత్రి అంతా కూడా ఈ కాండ్రకోట గ్రామంలోనే తిరిగింది. ప్రతి వీధి ప్రతి గల్లీ కూడా తిరిగింది. కొన్ని ప్రాంతాల్లో కనిపించినటువంటి సందర్భాలు టైం కూడా చూపించడం జరిగింది. ఆ కుక్కల అరుపులు తప్ప ఏమీ కూడా కనిపించని పరిస్థితే మనకు ప్రధానంగా కనిపించిందని చెప్పవచ్చు. వీళ్ళందరూ కూడా ఏదో చూసినటువంటి భ్రమ కల్పిస్తుందని వాళ్ళంతా కూడా భావిస్తున్నారు తప్ప ఈ ఆర్టీవీ మేము రాత్రి అంతా కూడా గడిపినా సరే ఇక్కడెక్కడ కూడా ఎటువంటి అలజడి కానీ ఎటువంటి దెయ్యం కానీ భూతం కానీ కనిపించని పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ యొక్క అపోహ పోవాలంటే ఈ దుష్టశక్తులుగా ఉన్నాయనే లే ఒక అపోహలో ఉన్నటువంటి వారిని అందరం కూడా వాళ్ళకంతా కూడా అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది. అధికారులు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళందరూ కూడా ఎక్కడైతే తిరుగుతుందో వాళ్ళే ఎక్కువగా దీనిపై భయపడుతున్నారు. అక్కడ మొదటగా చూసిన వాళ్ళు కూడా ఊరు వదులు కూడా వెళ్ళిపోయిన సంఘటన అయితే భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితి. అక్కడ అయితే వాళ్ళకు కూడా అవగాహన కల్పించవలసిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి. ఆర్టీవీ బృందం ఉదయం 10:30 నుంచి వచ్చి ఇప్పుడైతే 4:30 ప్రాంతం వరకు కూడా ఈ గ్రామంలోనే ఈ యొక్క సెంటర్లు ఏవైతే నోకాలాంతలు గుడి కావచ్చు, అలాగే ఎక్కడైతే మొదటిసారిగా కనిపించిన శివాలయం కావచ్చు, అక్కడ నుంచి ఎస్సీ కాలనీలో అక్కడ కనిపించి ఎక్కడైతే పూజలు అమావాస్య నాడు చేసినటువంటి పూజలు చేసిన ప్రాంతంలో కూడా పరిశీలించాం. వాళ్ళతో అక్కడ అభిప్రాయాలు కూడా తెలుసుకున్నాం. వాళ్ళందరూ అభిప్రాయాలు తెలుసుకుంటే కొంతమంది భిన్నాభిప్రాయాలు అయితే చెప్తున్న పరిస్థితి మొత్తం వారలాగా కనపడుతుంది. దీనిపై ఉత్కంఠ వేడాలంటే ఇంకా కొన్ని రోజులు ఈ వీళ్ళనైతే భ్రమ నుంచి తప్పించాలంటే అధికారులు వీళ్ళందరూ కూడా అవగాహన కల్పించవలసిన పరిస్థితి అయితే ఎంతనాగా ఉంది. ఆర్టీవీ మరో పక్కన కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఒకటే, ఇప్పుడంతా కూడా ఎంతో టెక్నాలజీ అంతా కూడా డెవలప్ అయింది. చంద్రమండలం వరకు మానవాడు వెళ్ళి ఎన్నో విజయాలు సొంతం చేసుకున్న వారు కూడా ఎదిగిన క్రమంలో ఇప్పుడు మంత్రాలు అలాగే దెయ్యాలు భూతాలు అంటూ మరో పక్కన ఇటువంటి ఎవరు కూడా అపోహ నమ్మవద్దని ఆర్టీవీ కూడా మొదటి నుంచి కూడా హెచ్చరిక అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. అందరూ కూడా
ఒక విజ్ఞానంగా ఉండాలి. అందరూ ఇటువంటి దెయ్యాలు భూతాలు ఇంకా శుద్ర పూజలు వంటి దానిపై ఎటువంటి అపోహలు కలగకూడదంటూ ఆర్టీవీ కూడా చెప్తున్న పరిస్థితి రాత్రంతా కూడా తిరిగి ఇదే దీనికి ఈ విషయాన్ని మీ అందరికి కూడా తెలియపరిచేందుకే ఆర్టీవీ ఈ కాండ్రకోట పెద్దాపురం మండలం ఉన్నటువంటి కాండ్రకోట గ్రామంలో రాత్రంతా బస చేసినటువంటి పరిస్థితి కెమెరామెన్ రాముతో కలిసి ఆ ప్రకాష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంబంధించిన ప్రకాష్ రిపోర్టర్ ప్రకాష్ కూడా మొత్తం ఈ యొక్క ప్రాంతంలోనే రాత్రంతా తిరిగినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరామెన్ రాముతో ప్రకాష్ ఆర్టీవీ పెద్దాపురం మండలం కాండ్రకోట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.